హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రికెట్ ఫోకస్ ప్రెడిక్షన్స్. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో టాపిక్ లోకి వస్తే, లండన్ స్పిరిట్ వర్సెస్ వెల్స్ ఫైర్ 100 బాల్స్ మెన్స్ లీగ్ 2024 లో మ్యాచ్ నెంబర్ 10. ఈ మ్యాచ్ సంబంధించి ఫుల్ ప్రివ్యూ, పాసిబుల్ ప్లేయింగ్ 11, అలాగే మ్యాచ్ ఓనర్ గురించి వీడియోలు అయితే మాట్లాడుకుందాం. అలాగే మీకు ప్లే చేయడానికి మంచి జెన్యున్ యాప్ కావాలంటే పైన డిస్ప్లే చేస్తున్న వాట్సాప్ నంబర్ కి యాప్ లింక్ అని మెసేజ్ చేయండి. అలాగే చాలా మంది టాస్ అయితే ప్లే చేస్తూ ఉంటారు, సో వాళ్ళకి ఫ్యాన్ కోడ్ లో అవైలబుల్ ఉన్న లోకల్ టాస్ నుంచి ఇంటర్నేషనల్ టాస్ వరకు అన్ని టాసెస్ ప్లే చేయడానికి మంచి తెలుగు సర్వీస్ గల లైన్ అయితే మన దగ్గర అయితే ఉంది. సో దానికోసం సేమ్ నంబర్, సేమ్ వాట్సాప్ నంబర్ కి టాస్ లింక్ అని మెసేజ్ చేస్తే మీకు ఆ లింక్ అనేది పెడతాం. అలాగే మీకు ప్రతి ఒక్క మ్యాచ్ రిపోర్ట్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అలాగే కమెంట్ బాక్స్ లో కూడా పెట్టాం. ఒకవేళ లింక్ ఓపెన్ అవ్వకపోతే పైన డిస్ప్లే చేస్తున్న వాట్సాప్ నంబర్ కి టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేయండి. అయితే ఈ లీగ్ కి సంబంధించి మెన్ అండ్ ఉమెన్ మ్యాచెస్ అయితే జరుగుతున్నాయి. సో మెన్ అండ్ ఉమెన్ మ్యాచెస్ యొక్క ప్రతి మ్యాచ్ రిపోర్ట్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తున్నాం, సో అందరూ కూడా జాయిన్ అవ్వండి. ఇప్పుడు టాపిక్ లో వస్తే, లండన్ స్పిరిట్ ఇప్పటి వరకు ప్లే చేసిన 2 మ్యాచెస్ లో కూడా లాస్ అవడం చూస్తున్నాం, బట్ వెల్స్ ఫైర్ మాత్రం ఒక మ్యాచ్ లో విన్ అయ్యి ఒక మ్యాచ్ లో అయితే లాస్ అయ్యారు. సో వీళ్ళిద్దరి మధ్య ఈ మ్యాచ్ జరుగుతుంది. సో చూద్దాం ఈ మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారు అనేది. ఇప్పుడు లండన్ స్పిరిట్ గురించి మాట్లాడుకుంటే, సో వీళ్ళు ఇప్పటివరకు ప్లే చేసిన 2 మ్యాచెస్ లో 2 మ్యాచెస్ లాస్ అయ్యి టేబుల్ 6th ప్లేస్ లో అయితే ఉన్నారు. సో వీళ్ళ టీం నుంచి అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే రావట్లేదు. సో వీళ్ళు ఇంకా ఫస్ట్ విన్ తీసుకోలేదు కాబట్టి వీళ్ళకి కొంచెం డిసప్పాయింట్మెంట్ గా అయితే ఉంటుంది. కాబట్టి వీళ్ళ టీం మొత్తం నుంచి కన్ఫర్మ్ గా ఈ మ్యాచ్ లో మంచి పర్ఫార్మెన్స్ అయితే రావాలి. సో వీళ్ళ ఫస్ట్ విన్ తీసుకుంటే వీళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్ గా అయితే ఉంటుంది. సో వీళ్ళ బ్యాటర్స్ గురించి మాట్లాడుకుంటే, సో ఇప్పటివరకు ప్లే చేసిన 2 మ్యాచెస్ లో వీళ్ళ బ్యాటర్స్ నుంచి అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. సో 2 మ్యాచెస్ లో కూడా బిలో 140 రన్స్ అయితే చేయడం చూస్తున్నాం, అండ్ అబౌవ్ 7 వికెట్స్ అయితే కోల్పోవడం చూస్తున్నాం. సో వాళ్ళకి మంచి హిట్టింగ్ చేసే బ్యాటర్స్ అయితే ఉన్నారు, సో వాళ్ళ నుంచి పర్ఫార్మెన్స్ అయితే రావట్లేదు. సో వాళ్ళు కన్ఫర్మ్ గా ప్లే లోకి వస్తే మంచి స్కోర్ అనేది చూడొచ్చు. సో కన్ఫర్మ్ గా ఈ మ్యాచ్ లో వీళ్ళ ప్లేయర్స్ అయితే కంబ్యాక్ అయితే ఇచ్చి ప్లే చేయాలి. అయితే వాళ్ళ బౌలర్స్ గురించి మాట్లాడుకుంటే, సో వీళ్ళు ఇప్పటివరకు ప్లే చేసిన 2 మ్యాచెస్ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే ప్లే చేయడం చూస్తున్నాం. సో ఆ ఫస్ట్ ఇన్నింగ్స్ లో బిలో 140 రన్స్ చేయడం వల్ల వీళ్ళ బౌలర్స్ అయితే చాలా కష్టంగా అయితే మారింది డిఫెండ్ చేయడానికి. సో వీళ్ళ బౌలర్స్ వాళ్ళ యొక్క సపోర్ట్ అయితే వీళ్ళ టీమ్ కి అయితే ఇస్తున్నారు, బట్ కొంచెం రన్స్ అయితే ఎక్కువ లీక్ చేస్తున్నారు. సో అది కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అయితే లాస్ట్ మ్యాచ్ లో చూసుకుంటే వీళ్ళ బౌలర్స్ నుంచి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే చూసాం. సో అదే ఫామ్ ని కంటిన్యూ అయితే చేయాలి. సో ఓవరాల్ గా చూసుకుంటే, సో వీళ్ళ ప్లేయింగ్ 11 ప్లే చేయడానికి కొంచెం స్ట్రగుల్ అయితే అవుతుంది. సో ఇంతవరకు ఒక విన్ కూడా తీసుకోలేదు కాబట్టి కన్ఫర్మ్ గా వీళ్ళ ప్లేయింగ్ 11 మొత్తం వాళ్ళకి 100% ఎఫర్ట్స్ పెట్టి మ్యాచ్ లో విన్ అవ్వాలి. సో చూద్దాం ఈ మ్యాచ్ లో విన్ అయ్యి ఫస్ట్ విన్ తీసుకుంటారా లేదనేది. ఇప్పుడు వెల్స్ ఫైర్ గురించి మాట్లాడుకుంటే, సో వీళ్ళు ఇప్పటివరకు ప్లే చేసిన 2 మ్యాచెస్ లో 1 మ్యాచ్ అయితే విన్ అవడం చూస్తున్నాం, సెకండ్ మ్యాచ్ అయితే లాస్ అవడం చూస్తున్నాం. సో వీళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ అనేది ఉంది. సో లాస్ట్ మ్యాచ్ లో లాస్ అవడం వల్ల వీళ్ళు టేబుల్ 3rd ప్లేస్ లో అయితే ఉన్నారు. అయితే వీళ్ళ బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే, సో వీళ్ళ ప్రతి ఒక్క బ్యాటర్స్ నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే చూస్తున్నాం, ప్రతి ఒక్క నుంచి కూడా మంచి స్కోర్ అయితే బిల్డ్ అవుతుంది. సో అదే పర్ఫార్మెన్స్ ని కంటిన్యూ అయితే చేయాలి. సో వాళ్ళ టీమ్ లో మంచి హిట్టర్స్ అయితే ఉన్నారు, సో వాళ్ళ నుంచి మంచి పర్ఫార్మెన్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో వాళ్ళ నుంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే చూడొచ్చు. అయితే ఇప్పుడు వీళ్ళ బౌలర్స్ గురించి మాట్లాడుకుంటే, సో వీళ్ళ బౌలర్స్ నుంచి కూడా ఎక్సలెంట్ అటాక్ అయితే చూస్తున్నాం, అపోనెంట్ బ్యాటర్స్ అయితే ట్రబుల్ లో పెట్టడం చూస్తున్నాం. డేవిడ్ విల్లే, జోషా లిటిల్, జాక్ బాల్ లాంటి మంచి అటాకింగ్ బౌలర్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళ నుంచి మంచి అటాకింగ్ అయితే చూస్తున్నాం. సో ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళ ప్లేయింగ్ 11 అయితే చాలా స్ట్రాంగ్ గా అయితే ఉంది, ప్రతి ఒక్క నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. సో అదే పర్ఫార్మెన్స్ ని ఈ మ్యాచ్ లో కూడా కన్ఫర్మ్ గా చూడొచ్చు. సో ఆల్రెడీ లాస్ట్ సీజన్ లో అగ్నెస్ లండన్ స్పిరిట్ పై ఈజీగా అయితే విన్ అవడం చూస్తున్నాం. సో అదే పర్ఫార్మెన్స్ ని ఈ సీజన్ లో కూడా కంటిన్యూ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో చూద్దాం ఈ మ్యాచ్ లో విన్ అవుతారా లేదన్నది. ఇప్పుడు పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే, సో ఈ పిచ్ అనేది బోత్ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కి అయితే సపోర్టివ్ గా అయితే ఉంటుంది. ఫస్ట్ లో బౌలర్స్ కి అయితే ఎక్కువ ఫేవర్ గా అయితే ఉంటుంది. సో గేమ్ అయ్యే కొద్దీ బ్యాటర్స్ అయితే ఈజీగా అయితే ప్లే చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక్కడ. అలాగే స్పిన్నర్స్ కూడా మంచి అసిస్టెన్స్ అనేది ఇక్కడ ఉంది. సో ఇదే పిచ్ లో లాస్ట్ సీజన్ లో లండన్ స్పిరిట్ 195 రన్స్ అయితే చేయడం చూస్తున్నాం. సో ఈ సీజన్ లో చూసుకుంటే 127 రన్స్ అయితే చేయడం చూస్తున్నాం అగ్నెస్ట్ పోనీ ఎక్స్పై. సో ఇక్కడ ప్లే చేసిన ప్రీవియస్ మ్యాచెస్ చూసుకుంటే బౌలింగ్ ఫస్ట్ తీసుకున్న టీమ్స్ అయితే ఎక్కువగా విన్ అవడం చూస్తున్నాం. కాబట్టి మ్యాక్సిమం ఇక్కడ టాస్ గెలిచిన క్యాప్టెన్ బౌలింగ్ ఫస్ట్ తీసుకుంటే టార్గెట్ ని చేజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు బో టీమ్స్ యొక్క పాసిబుల్ ప్లేయింగ్ లో చూద్దాం. సో ఫైనల్ గా మ్యాచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే, సో లండన్ స్పిరిట్ నుంచి అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే రావట్లేదు. ఈ సీజన్ లో ప్లే చేసిన 2 మ్యాచెస్ లో కూడా 2 మ్యాచెస్ అయితే లాస్ అయ్యారు. సో ఫస్ట్ విన్ అయితే ఇంకా తీసుకోలేదు, బట్ వెల్స్ పై మాత్రం
ఫస్ట్ విన్ తీసుకొని మంచి కాన్ఫిడెన్స్ అయితే ఉన్నారు, బట్ సెకండ్ మ్యాచ్ లో లాస్ అయితే అయ్యారు. అలాగే ఇక్కడ లండన్ స్పిరిట్ పై వెల్స్ ఫైర్ కి మంచి రికార్డ్ అయితే ఉంది, సో దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ప్లే చేస్తే మంచి విన్ అనేది చూడొచ్చు. అండ్ రీసెంట్ ఫామ్ ని చూసుకున్నా సరే వెల్స్ ఫైర్ యొక్క టీమ్ అయితే మంచి ఫామ్ లో అయితే ఉంది, సో వాళ్ళ నుంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే చూస్తున్నాం, సో అదే పర్ఫార్మెన్స్ ని కంటిన్యూ అయితే చేస్తారు. సో నా యొక్క అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ వెల్స్ ఫైర్ గెలిచే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి, కాబట్టి మై టీమ్ ఇస్ వెల్స్ ఫైర్. సో అందరూ కూడా మ్యాచ్ ఆన్లైన్ లో మాత్రమే ప్లే చేయండి. సో ఎవరికైనా ప్లే చేయడానికి జెన్యున్ సర్వీస్ గల యాప్ కావాలంటే నాకు పైన డిస్ప్లే చేస్తున్న వాట్సాప్ నంబర్ కి యాప్ లింక్ అని మెసేజ్ చేయండి. అలాగే కొన్ని కొన్నిసార్లు మ్యాచ్ రిపోర్ట్ అనేది చేంజ్ అవుతుంటుంది, సో ఫైనల్ మ్యాచ్ రిపోర్ట్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాం, సో అందరూ కూడా జాయిన్ అవ్వండి. అలాగే ఈ రోజు మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారు అనేది మీ టీమ్ నేమ్ అనేది కమెంట్ బాక్స్ లో అయితే కమెంట్ చేయండి, అలాగే వీడియోకి లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.